అందరికి నమస్కారం ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను ఇక్కడ చాలా బాగున్నానండి ఈరోజు వచ్చేసి నేను నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు గురించి రివ్యూ చేయబోతున్నాను అనమాట జబర్దస్త్ జబర్దస్త్ ఆర్టిస్ట్ ఉన్నారు కదా ఆర్పి గారు సో ఆయన స్టార్ట్ చేశారు కదా ఈ చేపల పులుసు అని చాలా ట్రెండింగ్ అయిపోయింది ఎక్కడ చూసినా ఇతని వీడియోనే కనిపించేది కదా సో ఒకసారి ఎలా ఉంటుందనేసి నేను ఈరోజు లంచ్ కోసం అనేసి ఆర్డర్ చేశామన్నమాట జొమాటోలో ఇది వచ్చేసి కుకట్పల్లిలో ఉంటుందన్నమాట వాళ్ళ బ్రాంచ్ దాని అన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ కూడా దాని మీద మెన్షన్ చేసి ఉన్నారు కవర్ మీద కూడా జొమాటోలో అన్నిట్లో కూడా కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు నేను ఇది ఈ విధంగా అయితే ఉందనమాట కవర్లో ఈ విధంగా రెండు బాక్సులు అయితే వచ్చారు ఈచ్ వచ్చేసి హాఫ్ కేజీ అండి ఇది థర్టీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేశారనమాట ఒకటి వచ్చేసి బొమ్మిడాయిల పులుసు అనేది ఆర్డర్ చేశాను ఇంకోటి వచ్చి ఇంకోటి వచ్చేసి కొరమీను పులుసు అనేది ఆర్డర్ చేశాను అనమాట సేమ్ మామూలుగా చేపల పులుసు అంటేనే నెల్లూరుకి పెట్టింది పేరు కదా నెల్లూరు చేపల పులుసు తర్వాత ఏదైనా అంటారు సో అందుకనేసి అతను అక్కడ నుంచి మనుషులను తెప్పించి మరీ ఇక్కడ హైదరాబాద్లో పొట్టెల కట్టెల పొయ్యి మీద వండి సర్వ్ చేస్తున్నారు కదా చాలా ఫేమస్ అయ్యారు కదా సో ఎలా ఉంటుంది మేము బేసికలీ ఆంధ్రా కాబట్టి మాకు చేపల పులుసు అంటే బాగా ఇష్టం కాబట్టి ఒకసారి ట్రై చేద్దామనేసి మా వారు ఆర్డర్ చేశారనమాట ఇప్పుడైతే నేను ఓపెన్ చేస్తున్నానండి ఇది వచ్చేసి బొమ్మిడాయలు పులుసు అనమాట సో చూసారు కదా చూడగానే నోరు ఉరిపోతుందనమాట సో ఈ విధంగా ఉందన్నమాట బొమ్మిడాయలు పులుసు అనేది ఈ విధంగా వచ్చింది ఇంత క్వాంటిటీ అనమాట పులుపుకు పులుపు ఉంది కారానికి కారం ఉందన్నమాట ఇవేంటంటే నెల్లూరులో దొరికేటటువంటి మిరపకాయలు ఉంటాయి చూసారా పొట్టి పొట్టిగా బుడ్డబుడ్డగా ఉంటాయి ఆ కారం పొడిని యూజ్ చేస్తారు ఎందుకంటే అది టేస్ట్ చేయగానే నాకు తెలిసిపోయింది ఎందుకంటే మాది కూడా నెల్లూరు సైడే కాబట్టి ఆ టేస్ట్ అందుకే మామూలుగా నెల్లూరు అంటేనే నెల్లూరు కారం దోశ చాలా ఫేమస్ కదా సో అలాంటి టేస్ట్ ఎక్కడా ఉండదు సో కాబట్టి ఆ ఈ చేపల పులుసుకు కూడా నెల్లూరు పెట్టింది పేరు అనమాట ఫ్లేవర్ అనేది నాకు బాగా తెలిసిపోయిందనమాట సో నార్మల్ మిర్చి కాకుండా వాళ్ళు డిఫరెంట్ అక్కడ పండి ఆ మిర్చిని యూస్ చేస్తారండి సో ఈ విధంగా ఉంటుంది అనమాట బొమ్మిడాల పులుసు అనేది ఎవరైతే స్పైసీని ఇష్టపడతారో మంచిగా పులుపు కారం తినే వాళ్ళకైతే పండగనమాట సూపర్గా ఉంటుంది సో కారం తినే తినని వాళ్ళకైతే నచ్చదు పులుపుకు పులుపు ఉంటుంది కారం చేపల పులుసులు ఉప్పు కారం అన్ని సమపాలలో పడితేనే టేస్ట్ ఉంటుంది కదా సో సేమ్ అదైతే బాగా మెయింటైన్ చేశారండి పులుపుకు పులుపు ఉంది కారానికి కారం ఉందన్నమాట ఇది వచ్చి కొరమీనా అండి మూడు పీసులు వచ్చాయి అనమాట సో ఛార్జ్ కొంచెం ఏంటంటే మనం ఇంట్లో చేసుకుంటే తక్కువ అవుతుంది బయటతే పీసెస్ ఎక్కువ రావు కదా కాస్ట్లీయే బట్ ఏంటంటే ఒకసారి టేస్ట్ చేద్దాము అనుకున్న వాళ్ళకి అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్గా తిందాము అనుకున్న వాళ్ళకి ఓకే పెట్టచ్చు అనమాట సో మాకైతే టూ టైమ్స్కి అనమాట ఆఫ్టర్నూన్ తిని కూడా మేము మాకు ఇంకా నైట్ దోశల్లో కూడా వచ్చిందనమాట సరిపోతుంది దోశల్లో కూడా సరిపోతుంది ఇంత క్వాంటిటీ అయితే వచ్చింది ఒకటి వచ్చేసి కొరమేని చేపల పులుసు అండ్ బొమ్మడియల చేపల పులుసు అందుకే అతను అంతగా సక్సెస్ అయ్యాడనమాట మెయిన్ ఏంటంటే రుచి రుచి అనేది కరెక్ట్గా మెయింటైన్ చేశాడు ఎలాంటి ఏమంటారు టేస్టింగ్ సాల్ట్ అలాంటివి ఏమి యాడ్ చేయాలి న్యాచురల్గానే అన్నీ మన మంచి హైజీన్గా బాగుంది అనమాట మన ఇంట్లో చేసినట్టుగానే ఉంది అన్నీ బాగా కుదిరాయి ఇప్పుడు నేను తిని కూడా చూపిస్తాను ఎలా ఉందనేది ఎందుకంటే నేను ఫ్రాంక్గా చెప్తున్నాను అనమాట నాకైతే నచ్చింది ఎందుకంటే మేము పులుపు కారం అన్నీ ఎక్కువ తింటాము కాబట్టి మాకు ఓకే పులుపు కారం తినని వాళ్ళకైతే కొంచెం నచ్చరు అంటే కొంచెం కారం అనేది కొంచెం ఘాటుగా ఉంటుందండి పుల్లగా ఉంటుంది కొంచెం ఘాటు కూడా ఉంటుంది సో ఒకసారి టేస్ట్ చేయాలనుకున్న వాళ్ళు టేస్ట్ చేయండి కాకపోతే కారంగా ఉన్నా కూడా తింటూ ఉంటే ఇంకా తినాలి ఇంకా తినాలనే అదైతే ఉంటుందన్నమాట సో నేనైతే ఫుల్గా ఆఫ్టర్నూన్ లాగిన్ చేశాను నోట్లో పెట్టగానే ఒక్కసారి అబ్బా అనిపించింది అనమాట నాకు చూస్తూనే నోళ్ళు నోట్లో నీళ్ళు ఉరుతున్నాయి కదా చాలా బాగుందండి బాగా నచ్చింది నాకైతే సో నేనైతే దీనికి హండ్రెడ్కి నైంటీ నైన్ మార్క్స్ అయితే ఇవ్వగలను అనమాట ఎందుకంటే బాగుంది కరెక్ట్గా బాగా అన్నీ బాగా అనమాట చేపల పులుసు అనేది బాగా కుదిరింది స్పైసీ మాత్రం కొంచెం ఉందండి స్పైసీని ఇష్టపడే వాళ్ళకైతే బాగా నచ్చుతుంది ఇష్టపడని వాళ్ళకైతే ఇంకా చెప్పలేను అనమాట నేను టేస్ట్ చేశాను బాగుంది రెండు డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్లు అనమాట కొర్రమీను డిఫరెంట్ ఫ్లే ఫ్లేవర్ ఉంది అలాగే బొమ్మిడాయిలు కూడా డిఫరెంట్ ఫ్లేవర్ ఉంది ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి